हेलो फ्रेंड्स, बैक टू बैक शरत मल्टीवर्क्स। नेनु मी शरत्नी। ई रोज वीडियोलो मनं इंट्लोने सिंपल गा लाइट डेकोरेशन एला चेसुकोवालने चूद्दाम फ्रेंड्स। सो ई वीडियो मीरु पूर्तिगा स्किप चेयकुंडा चूडंडि फ्रेंड्स। ई वीडियो टापिक वच्चेसि ఎలక్ట్రికల్ లైట్ డెకరేషన్ ఎలా తయారు చేయాలనే చూద్దాం ఫ్రెండ్స్. సో అందుకు మనకు కావాల్సిన మెటీరియల్ వచ్చేసి పెండెంట్ హోల్డర్స్ ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇవి పెండెంట్ హోల్డర్స్ అంటారు వీటిని. సో ఇలాంటి ఎలక్ట్రికల్ ప్రోడక్ట్స్ వాటి నేమ్స్ తెలియనట్టయితే నా లాస్ట్ వీడియోస్లో ఉంది ఫ్రెండ్స్, ఆ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ విధంగా పెండెంట్ హోల్డర్స్ తీసుకోండి. నేను 3 తీసుకున్నా ఫ్రెండ్స్, మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. డెకరేషన్ టైప్లో చెప్తున్నాను, ఇది మోడల్ కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి అదే విధంగా 3 బల్బ్స్ అనేది తీసుకుంటున్నాను వీటికి, 0 బల్బ్స్. నెక్స్ట్ వచ్చేసి కొన్ని పీస్ ఆఫ్ వైర్స్ ఏవైతే ఉంటాయో అవి కొన్ని తీసుకుంటున్నా ఫ్రెండ్స్, పీసెస్. నెక్స్ట్ మీకు తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్, మన జనరల్గా దీన్ని డిమ్మర్ అంటారు, ఫ్యాన్ రెగ్యులేటర్ తెలిసే ఉంటుంది కదా ఫ్రెండ్స్, అదొక మెటీరియల్. నెక్స్ట్ వచ్చేసి స్టార్టర్, మీకు ఇది తెలిసే ఉంటుంది. ఓల్డ్ ట్యూబ్ లైట్స్ లో మనకు స్టార్టర్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ చౌక్స్ వచ్చేసరికి ఇవి జనరల్ గా దొరకట్లేవు ఫ్రెండ్స్. సో ఇంతే ఫ్రెండ్స్, మనకు ఈ ఎక్విప్మెంట్స్ ఉంటే సరిపోతుంది. ఒకటి బల్బ్స్, పెండెంట్ హోల్డర్, ఫ్యాన్ రెగ్యులేటర్, స్టార్టర్, ట్యూబ్లైట్ స్టార్టర్, కొంత వైర్ మెటీరియల్ ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఉంటే మనము ఇది ఫిట్ చేసేయచ్చు. చలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక పెండెంట్ హోల్డర్ కి కనెక్షన్ అనేది ఇచ్చి చూద్దాం. ఈ విధంగా 2 పీస్ ఆఫ్ వైర్ తీసుకోండి. సో ఈ కనెక్షన్స్ ఇచ్చే ముందుగా మనం ఈ క్యాప్ అనేది తీసుకుందాం. సో ఈ క్యాప్ తీసి పక్క పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక్కొక్క వైర్ అనేది మనం దీనికి ఫిట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూడొచ్చు ఇవి ఫిట్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఇంకో వైర్ అనేది కూడా ఫిట్ చేసుకోండి. సో ఈ విధంగా 2 వైర్స్ అనేది ఫిట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ క్యాప్ అనేది ఫిట్ చేసుకుందాం. ఈ క్యాప్ అనేది ఈ 2 వైర్స్ నుంచి తీద్దాం ఫ్రెండ్స్. ఈ 2 వైర్స్ నుంచి తీసుకొని ఫిట్ చేద్దాం. సో ఇదే విధంగా మిగతా హోల్డర్స్ కూడా వైర్ ఫిట్టింగ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఫిట్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంకో హోల్డర్ ఫిట్ చేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ హోల్డర్ యొక్క బ్లాక్ వైర్, ఈ హోల్డర్ యొక్క రెడ్ వైర్ అనేది మనం ఇప్పుడు దీనికి ఫిట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇలా ఫిట్ చేసే సిస్టమ్ నే మనం సిరీస్ కనెక్షనింగ్ అంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇచ్చేది కూడా అదే. సో సిరీస్ కనెక్షనింగ్ అనేది ఎవరికన్నా డౌట్ ఉన్నా, ప్యారలల్ కనెక్షనింగ్, సో ఆ వీడియో అనేది మీకు లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ విధంగా 3 హోల్డర్స్ అనేది మనం పెండెంట్ హోల్డర్స్ ఫిట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ సిరీస్ కనెక్షన్ లో. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఫ్యాన్ రెగ్యులేటర్, అదే విధంగా స్టార్టర్ అనేది ఉంది కదా ఫ్రెండ్స్, ట్యూబ్లైట్ స్టార్టర్. సో ఈ 2 కనెక్షన్స్ అనేది ఇద్దాము చూడండి. ఇప్పుడు మనకు ఏవైతే ఇక్కడ రెగ్యులేటర్ నుంచి ఒక 2 వైర్స్ వచ్చాయి కదా ఫ్రెండ్స్, అందులో ఒక వైర్, అదే విధంగా ఈ బల్బ్ నుంచి వచ్చిన ఒక వైర్ కి మధ్యలో ఈ స్టార్టర్ అనేది ఫిట్ చేద్దాం ఫ్రెండ్స్ మనం. సో ఈ విధంగా కనెక్షన్ అనేది ఇచ్చుకున్నారు కదా. సో ఇది ఫ్రెండ్స్ మీకు ఇక్కడ కనబడుతుంది, క్లియర్ గానే ఉంటుంది ఇది. ఒకవేళ అర్థం కాకుండా కానీ నేను సర్క్యూట్ డయాగ్రామ్ అనేది ఇస్తాను. సో ఇంతే ఫ్రెండ్స్, మీరు ఒకసారి చూడొచ్చు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఇక్కడ మనకు ఫ్యాన్ రెగ్యులేటర్, స్టార్టర్, ఒక 3 హోల్డర్స్, ఇప్పుడు బల్బ్స్ కూడా ఫిట్ చేసి చూపెడతా చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో బల్బ్ కూడా ఫిట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకొక బల్బ్. ఓకేనా ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు. సో ఇక్కడ మనకు రెగ్యులేటర్ యొక్క ఇంకొక ఎండ్ అనేది ఉంది, ఈ బల్బ్ యొక్క ఇంకొక ఎండ్ అనేది కూడా ఉంది కదా ఫ్రెండ్స్. ఈ రెండింటికి మనం ఇప్పుడు సర్క్యూట్ అనేది ఇద్దాము, ఐ మీన్ పవర్ సప్లై అనేది ఇద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం. సో నా దగ్గర ఉన్న 2 పిన్ టాప్ తోనే ఈ విధంగా నేను తీసుకుంటున్నా ఫ్రెండ్స్, ఇది నాకు పవర్ సప్లై. సో ఒక వైర్ వచ్చేసి చెప్పాను కదా ఫ్రెండ్స్, ఒక వైర్ వచ్చేసి నేను ఈ బల్బ్ యొక్క ఇంకో ఎండ్కి ఇస్తున్నా ఫ్రెండ్స్, చూడొచ్చు.
నెక్స్ట్ ఇంకొక వైర్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇంకొక వైర్ ఎండ్ వచ్చేసి రెగ్యులేటర్ కి ఇంకొక పక్క ఉంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఇస్తున్నాను చూడొచ్చు కనెక్షనింగ్ అనేది అయితే మనం చూసాం కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడు నేను రన్ చేసి చూపెడతాను ఇక్కడ నాకు రెగ్యులేటర్ అని ఉంది రెగ్యులేటర్ తో నేను వోల్టేజ్ అనేది పెంచుతూ తగ్గిస్తూ చూపెడతా ఫ్రెండ్స్ ఇక్కడ జీరో మీద ఉంది ఇప్పుడు వన్ టూ త్రీ మీద అలా పెంచుకుంటూ వెళ్తా చూడండి వన్ పెడుతున్నాను చూడొచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు వన్ మీద పెట్టాను కొంచెం టైం పడుతుంది చూడొచ్చు ఫ్రెండ్స్ మనకు వన్ మీద కాబట్టి కొద్దిగా టైం పడుతుంది తక్కువ వోల్టేజ్ కదా ఇక్కడ చూడొచ్చు ఎలా బ్లింక్ అవుతున్నాయి మనకు చాలా స్లోగా టైం గ్యాప్ అనేది చాలా బాగా వస్తుంది సో ఈ విధంగా మనం వోల్టేజ్ అనేది సెట్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు నెంబర్ టూ పెడుతున్నాను కొంచెం ఫాస్ట్గా బ్లింక్ అవుతుంది మీరు గమనించవచ్చు నెక్స్ట్ నెంబర్ త్రీ ఇంకా ఫాస్ట్గా పెరిగింది ఫ్రెండ్స్ నెంబర్ ఫోర్ కంటిన్యూస్గా వస్తున్నాయి ఇంకా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇక కంటిన్యూస్గా ఇంకా వస్తున్నాయి ఫాస్ట్గా సో ఈ విధంగా రెగ్యులేటర్ సాయంతో మనం వోల్టేజ్ అనేది పెంచుకుంటే మనకు బ్లింకింగ్ టైం పీరియడ్ అనేది పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఈ రెగ్యులేటర్ యొక్క యూజ్ అంతే ఫ్రెండ్స్ సో ఇది వాడకుండా మీరు డైరెక్ట్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ డైరెక్ట్ పెట్టినట్టయితే ఇది ఈ విధంగా ఫైవ్ నెంబర్ మీద పెట్టినప్పుడు ఎలా వస్తుందో అలా వస్తుంటుంది మనకు నెమ్మదిగా రావాలి అనుకుంటే బ్లింకింగ్స్ టైం గ్యాప్తోనే మనం రెగ్యులేటర్ అనేది యూజ్ చేసుకోవాలి సో ఈ విధంగా మనం డెకరేషన్ సెట్టింగ్ అనేది లైట్ సెట్టింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చుంటుందని అనుకుంటున్నాను ఈ డెకరేషన్ లైట్ సెటప్ అనేది ఈ వీడియో నచ్చుంటే తప్పకుండా నాకు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి అదేవిధంగా కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి ఇలా నేను చేసే కొత్త కొత్త లేటెస్ట్ వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ సీ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం స్టే ట్యూన్డ్ విత్ శరత్ మల్టీవర్క్స్.